హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను మీకు రెండు రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి చామదుంప పులుసు, మరొకటి పునగంటాకు ఫ్రై అన్నమాట. చామదుంప పులుసు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. నేను మీకు మేము ఎలా చేస్తామో చూపించబోతున్నాను. మేము పులుసు కర్రీస్లోకి ఏ పులుసైనా కానీ, అంటే చామదుంప పులుసు కానీ, బెండకాయ పులుసు కానీ, మునక్కాయ పులుసు కానీ, ఒక పౌడర్ వేస్తామన్నమాట. మెంతులు, ఆవాల్ని ఫ్రై చేసుకొని, డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాం రెడీగా. ఇలాంటి పులుసు కర్రీస్లోకి ఈ పౌడర్ వేస్తామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా పులుసు కర్రీసు చిక్కగా రావాలంటే, అంటే ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం చూసుకొని వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ బాగా కుక్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కాకుండా పులుసు కూడా మరీ వాటర్ లేకుండా చిక్కగా వస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే చిక్కదనం కోసం అనేసి బీపీ అట్లా వేస్తూ ఉంటారు. మేము అవేం వేయమన్నమాట. జస్ట్ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం మీడియంగా వేసుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేస్తాము. ఏదైనా పులుసు కర్రీస్ మనకు టేస్ట్ బాగా రావాలంటే ఒక 20 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. మేమైతే బెల్లం ఏమి వేయమన్నమాట, అలాగే చేసుకుంటాము. తర్వాత నేను పొనగంటాకు ఫ్రై కూడా చేస్తున్నాను. పొనగంటాకు అనేది మేము ఇంట్లో పెంచుకుంటున్నాం అన్నమాట. ఈ పొనగంటాకు అనేది మిగతా ఆకుల్లా కాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం ఒగరు ఏమి ఉండదు, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. ఈ కంటి చూపుల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఈ పొనగంటాకుతో ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే హెల్తీ కూడా చాలా మంచిది. మనం ముందుగా ఈ రెండు రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు ముందుగా శ్రీత వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా ఈ రెండు రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కర్రీకి ముందుగా చామదుంపల్ని బాగా వాష్ చేసుకొని తగిన వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేద్దాం. ఇలాంటి పులుసు కర్రీస్కి ఆవాలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకుందాం. తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయిన తరికి బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చామదుంపలకి పైన తొక్కు తీసేసి అన్నిటిని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 3 టమాటోస్ని సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఈ టమాటోస్ బాగా సాఫ్ట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఈ టమాటోస్ బాగా సాఫ్ట్ అయిన వరకు కుక్ చేసుకుందాం. టమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకొని టమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సజ్జంతా చింతపండు తీసుకున్నాను. ఆ పులుసు వేసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇక్కడ పసుపు అనేది కొంచెం సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను. కొంచెం పసుపు వేసేసుకొని వీటన్నిటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకుందాం. కొంచెం వాటర్ వేస్తున్నాను. తర్వాత ఇందులో నేను ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూను ఆవాలు మెంతుల్ని పొడి చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఆవాలు మెంతుల్ని వేయించేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. మేము అన్ని పులుసు కర్రీస్కి ఈ పొడి కంపల్సరీ వేస్తాము. అంటే బెండకాయ పులుసు కానీ, చేమదుంప పులుసు కానీ, మునక్కాయ పులుసు కానీ, ఇలాంటి పులుసు కర్రీస్ అన్నిటికీ ఈ పొడి వేస్తామన్నమాట. చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇవి బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఉడికించి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసేసుకొని వీటిని మనము ఒక 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే ఇలాంటి పులుసు కర్రీస్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది. వాటర్ అనేవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాంటి పులుసు కర్రీస్ కొంచెం చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది, వాటరీగా ఉంటే బాగుండదు. అందుకే ఎక్కువ వాటర్ వేయకుండా మీడియంగా వేసుకొని ఒక 20 మినిట్స్ బాగా కుక్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చామదుంప పులుసు రెడీ అయిపోతుంది.
ఈ కర్రీ రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరు తప్పకుండా నచ్చుతుంది. పొనగంటాకు ఫ్రైకి మనం ముందుగా పొనగంటాకుని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 times వాటర్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక 5 minutes నానబెట్టుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. వీటిని సన్నగా కట్ చేసుకుందాం. మేము ఇంట్లోనే పెంచుకున్నాం అనమాట. మనం ఇంట్లోనే వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. మనం మార్కెట్లో కొనుక్కుంటాం కదా, వాటి ముదురు కాడలు ఉంటాయి, ముదురు కాడలకే వేర్లుగా ఉంటాయి. ఆ కాడల్ని మనం గుచ్చేసినట్లయితే నేలలో చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కచ్చా పచ్చాకు నలగొట్టుకున్న వెల్లుల్లి, మినపప్పు, వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పొనగంటాకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక 2-3 కాడలు గుచ్చేసినాక నేలలో ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. మీరు ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు, కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. అంటే వాటి కాడలకే వేర్లు ఉంటాయన్నమాట, అందుకే ఈజీగా బతికిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, పెంచుకోండి ఇంట్లో మీరు కూడా. ఈ విధంగా ఆకుని సన్నగా కట్ చేసిన తర్వాత పోపులోనే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. సాల్ట్ కొంచెంగా వేసుకొని, ఎక్కువ వేయకుండా తక్కువగానే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 5 to 7 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగానే కుక్ అయిపోతుంది. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. అంటే ఆకులోనే కొంచెం తేమ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 5 to 7 minutes కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అదిలో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆకు బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఆకు బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మీకు నచ్చిన పొడి వేసుకోవచ్చు, పల్లి పొడి వేసుకోవచ్చు, లేదంటే పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కర్రీ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపించున్నాను, ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. పుట్నాల పప్పు పౌడర్ వేస్తున్నాను. ఈ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై అనేది అన్ని కర్రీస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, హెల్తీ కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.